నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ సుందరరామరెడ్డి గారు, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ 31 మార్చి రాబోతోంది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయం కూడా ఆసన్నమవుతోంది. సో ప్రతి ఒక్కరూ కూడా సెక్షన్ 80Cకి సంబంధించిన ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఏమున్నాయని చూస్తుంటారు. మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే మనకి ఈఎల్ఎస్ఎస్ ఉన్నాయి, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్. మరి అందరూ కూడా ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు కాబట్టి, మరి ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ వాళ్ళు ఈ అమౌంట్ తీసుకెళ్లి వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటారు? అసలు తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రైట్, బేసికల్ గా 80% ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలండి. అందులో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మొత్తానికి అయితే 80% అయితే మినిమం ఈక్విటీ రిలివెంట్ ఉన్న ప్రొడక్ట్లు పెట్టాలన్నమాట. అయితే మెజారిటీ ఈఎల్ఎస్ఎస్ అందరూ ఆల్మోస్ట్ 100% దీన్ని ఈక్విటీలను పెడతా ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఉన్న పాపులారిటీ ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ చాలా పాపులర్ అవుతుంది కాబట్టి, ఒకప్పుడైతే ట్రెడిషనల్గా ఒక 60-70% అచ్చం లార్జ్ క్యాప్లో పెట్టేవాళ్ళు, మిడ్లో ఒక 20-15 అలా పెట్టేవాళ్ళు, స్మాల్ చాలా తక్కువ నెగ్లిజిబుల్గా ఇచ్చేవాళ్ళు అనమాట. ఈ మధ్యకాలంలో చాలామంది అంటే స్మాల్ క్యాప్లో 15% దాకా పెడుతున్నారు, అండ్ మిడ్ క్యాప్లో 20-30% పెడుతున్నారు. అంటే కేవలం ఇదైతే 50-60% వేస్తున్నారు లార్జ్ క్యాప్లో. అందుకని వాళ్ళకి ఆ ఫ్రీడమ్ తీసుకుంటారు. ఎక్కడైనా మార్కెట్ డల్గా ఉందనుకోండి, లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తారు ఎక్కువ. అండ్ మార్కెట్ మంచి యాక్టివ్గా ఉందనుకోండి, స్మాల్ క్యాప్లో పెడతా ఉన్నారు. ఈ మధ్యకాలంలో అయితే వీళ్ళు మన ఎవరు మన మూత్రాల వసూలు అండి, వాళ్ళైతే ఆల్మోస్ట్ యూనో లెస్ దెన్ 48% లార్జ్ క్యాప్ ఇచ్చారండి. ఇంపార్టెన్స్ 45% లార్జ్ క్యాప్ ఇచ్చేసి 32% మిడ్ క్యాప్ ఇచ్చారు వాళ్ళు. అంటే స్మాల్ క్యాప్ 21 ఇచ్చారు. అంటే లార్జ్తో పోల్చుకుంటే ఈ మిడ్ స్మాల్కే ఎక్కువ ఇస్తున్నారు వీళ్ళు. అంటే ట్రెడిషనల్గా అయితే మాత్రం ఒక 60-70% వరకు లార్జ్ క్యాప్లో పెట్టేవాళ్ళు అనమాట. అందుకనే ఈ ఈఎల్ఎస్ఎస్ ఫండ్ యొక్క రిటర్న్స్ కొన్నిట్లో 60-70% దాకా వస్తాయి, కొన్నిట్లో 30% అవుతాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మనీ ఎక్కడ అలొకేట్ చేశారు అన్నదాన్ని బట్టి వస్తుంది అనమాట. అందుకని మీకు రిటర్న్స్ ఎక్కువ రావాలంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో డెఫినెట్గా స్మాల్ మిడ్లో ఎక్కువ ఎస్ఎన్ చేస్తే వస్తుంటాయి. బట్ అదే టైంలో మార్కెట్ కండిషన్ లోబడి కూడా ఓకే. అందుకని మీకు ఈఎల్ఎస్ఎస్ పెట్టేటప్పుడు ఎవ్రీ ఇయర్ ఒకే దాంట్లో కాకుండా వాళ్ళు దేనికి ఎంతెంత అలొకేట్ చేస్తున్నారు అప్పుడు మార్కెట్ కండిషన్కి ఎలా ఉందని చూసుకోవడం బెటరు. అండ్ మోర్ ఓవర్ ఇవన్నీ 3 ఇయర్స్ తర్వాత లాక్ టైం అయిపోద్ది కాబట్టి మనం బయటికి రావచ్చు కావాలంటే. కాబట్టి షార్ట్ టర్మ్ కోసం మీరు ఇవి ఉంచుకుంటారా లేదా లాంగ్ టర్మ్లో అంతే ఉంచుకుంటారా అన్న దాన్ని బట్టేసి మనం ఈఎల్ఎస్ఎస్ ఫండ్ మార్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. చాలామంది ట్రెడిషనల్గా ఏంటంటే క్వాంట్ ట్యాక్స్ సేవర్ ఫండ్ కానీ లేదా మెరా అసెట్ కానీ లేకపోతే ఎస్బీఐ లాంగ్ టర్మ్ ట్యాక్స్ ఇలాంటి వాటిలో పెట్టుకుంటూ పోతుంటారండి. అవి బాగా పర్ఫామ్ చేస్తానంటే యావరేజ్ మీద. సో అందులో పెట్టుకుంటూ పోవచ్చు. నాకు అలా కాదు, కొంచెం అగ్రెసివ్గా ఉండాను అనుకుంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఎవరైతే ఎక్కువ అలొకేట్ చేస్తుంటారో అవి మనం పిక్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఇండియాలో 1000 కోట్ల అండి అబో ఫండ్ మెయింటైన్ చేసే లిస్ట్ ఇచ్చామండి. వాళ్ళు ఎక్కడెక్కడ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారో లిస్ట్ ఉంది మీ దగ్గర. సో ఇందులోనే మీకు కావాల్సిన లిస్ట్ కలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ట్రెడిషనల్గా మాత్రం ఒక 60-70% లార్జ్ క్యాప్, ఒక 20% దాకా మిడ్ క్యాప్, అంటే స్మాల్ క్యాప్ నెగ్లిజిబుల్గా పెడుతుంటారు. బట్ ఈ మధ్యకాలంలో ఈవెన్ స్మాల్ క్యాప్లో కూడా 20-30 పెడుతున్నారు. కాబట్టి మీకు ఏ టైప్ అలొకేషన్ కావాలో చూసి అలాంటి వాటిలో ఈఎల్ఎస్ఎస్ ఫండ్లో పెట్టడం బెటర్ అనమాట. ఇందులో బీటీ ఏంటంటే 3 ఇయర్స్ లాక్ టైం, మిగతా వాటిలాగా 5-15 ఇయర్స్ లేదు. రెండు మార్కెట్ లింక్ కాబట్టి మార్కెట్ బుల్ మార్కెట్లో ఉంటే మంచి రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది. బట్ యావరేజ్ మీద ఇవి కూడా 20 దాకా వస్తుంది ఈజీగా. అండ్ ట్రెడిషనల్గా ఏంటంటే మనకి 8-9% ఎక్కువ రావు, ఎందుకంటే డెట్ ఫండ్స్ కాబట్టి. ఇక్కడైతే ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది. అండ్ లాంగ్ టర్మ్లో ఈక్విటీ మార్కెట్ ఎప్పుడు పైకే పోతుంటుంది కాబట్టి ఈవెన్ లాంగ్ టర్మ్ కూడా మనం ఉంచుకోవచ్చు. మెచ్యూరిటీ అవ్వగానే నమ్మాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ఎవర్ ఎవ్రీ ఇయర్ ఒక 1 లక్ష వరకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 0 ఉంటుంది కాబట్టి ఇది మార్చి ఒక 25 లోపు 1 లక్ష తీసేసి మళ్ళీ ఏప్రిల్ 1 కల్లా మళ్ళీ 1 లక్ష రూపాయలు లోడ్ చేసామనుకోండి, అట్లా మనం క్యాపిటల్ పెంచుకుంటూ పోవచ్చు. ట్యాక్స్లు ఉండవు, ట్యాక్స్లు తగ్గుతాయి అనమాట మనకి ఆటోమేటిక్గా. అట్లా ఎవ్రీ ఇయర్ 1 లక్ష విత్డ్రాల్ చేయండి, మళ్ళీ దాన్ని లోడ్ చేయండి. లోడ్ చేయడం ద్వారా అవి క్యాపిటల్గా మారిపోతూ ఉంటుంది, ట్యాక్స్లు తగ్గిపోతూ ఉంటాయి. అట్లా లాంగ్ టర్మ్లో ఈఎల్ఎస్ఎస్ దారి కూడా సేవింగ్స్ ప్లస్ ట్యాక్స్ సేవింగ్ రెండు కంబైన్ చేసుకుని మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. అండ్ ఇందులో పేమెంట్స్ అంటే ఈ మధ్యకాలంలో అన్నింటిలో క్వాంటే ఉంది కాబట్టి క్వాంటే ట్యాక్స్ ఫండ్ తీసుకోవచ్చు అండి. తర్వాత అంటే ఎస్బీఐ లాంగ్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్స్ ఉంటుంది, అది ఉంటుంది. అండ్ మూడోది మిరాసెట్ కూడా బాగానే ఉంటుంది. ఆ మూడింటిలో ఏదో ఒకటి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. బట్ ఎక్కడ మీ డబ్బు పెడుతున్నారో మీరు తెలుసుకొని దాన్ని బట్టి చేసుకుంటే బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ సార్.